బిల్లు ఇలాంటి వస్తే జనాలు ఆరోగ్యమేట్ అవుతారు. ఆరోగ్యం అంటే మరి ఖరాబ్ అవుతుంది. మేము చూసుకోలేదు, నువ్వు ఒకటి కొన్నారు, నేనేమో కేసులు కొన్నాను. ఎవరి మరి డబ్బులు ఇచ్చి డబ్బులు కొనుకోబట్టిదే కదా. అంతే కదా, చూడండి సార్, ఇది మేము 20 రూపాయలు పెట్టి కొన్నామండి. 20 రూపాయలు పెట్టి కొని జబ్బును కొని తెచ్చుకుంటున్నాము. చూడండి ఎక్కడ ఇది, చూడండి కొన్ని చూడండి, ఇది రెక్క పురుగుల తాలూకా రెక్కలు. ఇటు పరిస్థితి ఏంటంటే అడుగుతాం మనసు అంటే మరి ఆ షాప్ ఓడిని అడుగుతాం మనసు అంటే షాప్ ఓడి కొన్నారు, నేను కేసు కొన్నానని చెప్పేసి చెప్తున్నానండి. ఇంకా ఇది ఎవరిని అడగాలి, ఇది ఇది విజయ ఇది విజయశ్రీ విజయశ్రీ. ఇలాంటివి లోకల్ చాలా ఉన్నాయి, ఉండొచ్చు, కానీ కనీసంగా ఈ సేఫ్టీ అనేది తీసుకోకుండా పెడితే మా పరిస్థితి ఏంటి? నాదని కాదు, ఇప్పుడైతే నేను చూసుకున్నాను, చిన్నపిల్లలు తాగుతారు, వాళ్ళ పరిస్థితి, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి సంబంధిత అధికారులు ఎవరైనా సరే దీని మీద చర్య తీసుకుంటే బాగుండదు అనేసి అని మా విన్నపం. మరి దీని మీద యాజమాని ఏమైనా సమాధానం చెప్తే చూసుకోవాలి. మా ద్వారా అడగలేం కాబట్టి మీ ద్వారా అడిగిస్తాను మేము.